దానికి సంబంధం లేదు వారు కావాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా కూడా పోలవరం అనేది ఆంధ్రకి వెన్నెముక లాంటి ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్టు గురించి విమర్శించడం మంచిది కరెక్ట్ కాదు మరి పోలవరం ఆంధ్ర ప్రజలకి అదొక వరం లాంటిదని కూడా అది రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది మరి ఖచ్చితంగా పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారని తెలియజేసుకుంటారు ఆ చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నప్పుడు ఎవరికేం సహాయం చేశాడు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరదలకు సంబంధించినటువంటి సంబంధించిన అందరికీ బాధ్యత అందరికీ కూడా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా నిన్న 2 రోజులు తిరిగారు ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్స్ అనేది లేదు ముఖ్యమంత్రిగా తిరిగినప్పుడు అందరూ కూడా సొంతం ఇబ్బంది లేకుండా ఉన్నారు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వరదలకు సంబంధించిన సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు ఇంకా అంటే హైకోర్టు వ్యాన్కు కొట్టేయటం జరిగింది అదే దానికి ఒకవేళ అది అమల్లోకి వస్తే మటుకి మంచి పరిణామమే ఎందుకంటే మన ఒంగోలు నియోజకవర్గం సంబంధించి కూడా మన జిల్లా సంబంధించి వ్యాన్పు భూములు ఉన్నాయి దానికి చాలామంది ఈ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ముందరకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అది క్లియర్ అయితే మటుకి ఒంగోలు నియోజకవర్గం కానీ ప్రకాశం జిల్లా దాదాపు అందరూ కూడా మంచి రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటాం విషయం ఒకటే చెప్తా ఉన్నాం నిన్న ప్రవీణ్ కుమార్ అతను ఎవడో అతను ఏదో చేశాడని చెప్పి మాజీ మంత్రులు ఉన్నారు అది ఉన్నారు నేనైతే ఒకటే చెప్తా ఉన్నా నేను ఎప్పుడైనా పోయేస్తుంటా క్యాష్లోకి అంతేగాని ఈ ప్రవీణ్ కుమార్లు వీళ్ళతోటి మాకు సంబంధాలు ఉండవు ఈ హవాలాలకి సంబంధం ఉండవు ఊరికే ఏదొచ్చినా ఏదో బురద ప్రయత్నం చేస్తామని మంచి పద్ధతి కాదు అన్ని టీవీలో ఒకటే చెప్తా ఉన్నా కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఆ ప్రవీణ్ కుమార్కి మాకు ఎటువంటి సంబంధాలు లేవు నేను ఉన్న విషయం చెప్తా ఎప్పుడైనా నేను పేకటాడతాను చెప్తా నేను చెప్తా అంతేగాని డ్రామాలు చేసి నటించడం మాకు చేత కాదు అబద్ధాలు చెప్పడం మాకు చేత కాదు కానీ కావాలని టీవీల్లో వీళ్ళు పేర్లు తీసుకొచ్చి బయట పెట్టేదానికి ప్రయత్నం చేస్తే మనకి మంచి పద్ధతి.